2019లో కరెక్ట్ గా 21 రోజుల ముందర నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గానికి వస్తాం జరిగింది. 21 రోజుల్లో నేను సమస్యలు నేరుగా నేను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ మిమ్మల్ందరూ ఒకటే ఆలోచించమంటున్నా, 2019లో నేను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాన్ని నేను వదిలిపెట్టలేదు. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మనం మన మంగళగిరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం జరిగింది. ప్రభుత్వానికన్నా మనం స్పీడ్ గా పరిగెట్టే పరిస్థితి, ప్రతిపక్షంలో ఉండి మనం ఇంత మంచి పని చేస్తున్నామంటే ఇంకా రేపు 2 నెలల్లో అధికారం మనకు వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా. ఒక పవిత్రమైన బాధ్యతతో నేను మంగళగిరిలో ఉన్నా, ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నేను వచ్చాను. వాస్తవంగా నాకు చాలా మంది చెప్పారు, కుప్పంకి వెళ్ళండి, విశాఖపట్నంలో ఒక సీటు తీసుకోండి, ఉత్తరాంధ్రకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఆనాడే చెప్పారు 2019లో, గెలవని నియోజకవర్గం ఇవ్వండి, అది గెలిపిస్తానని బాధ్యత నా పాదయాత్రలో కూడా ఈ రోజు కరెక్ట్ గా 1 సంవత్సరం పాదయాత్ర ప్రారంభించి పాదయాత్రలో కూడా చాలా మంది నిగతాలు చేశారు, మంగళగిరిలో నువ్వు గెలవలేదు రాష్ట్రానికి ఏం చెప్తా, నాకు ఒట్టే చెప్పా, రాజకీయాల ఓటమి గెలుపు సహజమే, కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. ఆ కసి ఆ బాధ్యతనే ఈరోజు మీ అందరికీ నేను సేవ చేస్తాను. కానీ ఈరోజు బుగ్గరాల మండలం నుంచి పెద్దలు సురేష్ గారు, కేపీ గారు, జయలక్ష్మి గారు, వెంకట్రావు గారు, పెద్దలందరూ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దిగ్గిరాల మండలంలో ఎదురు లేకుండా చేసిన ఈరోజు పెద్దలు పార్టీతో పార్టీలో చేరటం జరుగుతుంది. వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలందరికీ నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎత్తున్నా ఈరోజు పార్టీలో చేరాలని ఒకటే చెప్తున్నా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తాం కూడా ఈ రోజు జరుగుతుంది. ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఉన్నారు, చాలా మంది ఈరోజు పార్టీలో కూడా చేరుతున్నారు, వాళ్ళందరూ నేను ఒకటే కోరుతున్నా, సీనియారిటీ నేను గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. నాడు నేను ఎప్పుడు నేను కానీ బాబు గారు చెప్పే ఒకే ఒక మాట, ఎవరు కూర్చో మెజారిటీ చూపించారమ్మా, అవునా కదా, గెలవని బూత్ గెలిపిస్తే నాయకుడు, ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపిస్తే నాయకుడు, అంతేగాని కంచుకోట్లో అందరూ నిలబడి నేను నాయకుడు నాయకుడు అని చక్కలు కొట్టుకుంటే ఎట్లా చెప్పు, అంతే కదమ్మా. నేను కంచుకోటకి వెళ్ళా, అనేక అవమానాలు ఎదుర్కొన్నా, పాపం నా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను. మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను. కానీ అది సాధ్యం కావాలంటే ఎవరి బూత్, ఎవరి గ్రామం, ఎవరి యూనిట్, ఎవరి క్లస్టర్, ఎవరి మండలాలు అన్ని బలోపేతం చేసి ప్రతి బూత్ లో పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొస్తేనే నేను ఊహించిన విధంగా మంగళగిరికి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను.
చాలా మంది అన్నారు గెలుస్తూ అనేవారే ఉంటే ఒకటే చెప్పిన, గెలుపు గురించి కాదు యుద్ధం, మెజారిటీ గురించి యుద్ధం. బాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా చూడండి ఇంత మెజారిటీ కనిపించారే నా పైన బాధ్యత పెరిగింది, ఇప్పుడు నీ పని చేయమని అడగలు దబాయించగలుగుతా, అవునా కదా? ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చారు. ఇంకా రెండు నెలలు ఆదు తొమ్మిది మూడు మా ముద్దరు బాబా గారు ఇప్పుడే కలిసి వచ్చారు అబ్బా కంగారు కుర్రలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి అర్థం విధంగా చెప్తా. T20 క్రికెట్ మ్యాచ్ లో చివరి మూడు ఓవర్లు చాలా కీలకమైన మూడు ఓవర్లు. అదే విధంగా మనకి రాబోయే 72 రోజులు చాలా కీలకమైన రోజులు. కౌంట్ డౌన్ మొదలైంది. బాబు గారే చెప్తారు జగన్ పని అయిపోయింది, అతను మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ లోకి శాశ్వతంగా 72 రోజులు మనందరం కష్టపడాలి, అహర్నిశలు పోరాడాలి, పసుపు జెండా ఎగిరి బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. చంద్రబాబు గారు ఉండబడ్డారని ఇవాళ ఎట్లా తిరగలుగుతున్నాం తిరుగుతాం. ఇక ముందు మన చంద్రబాబు గారు గెలిపించుకుంటేనే మనకి విజయం ఉంది, జయం ఉంది, మంచి జరుగుతుంది. లేకపోతే ఇంకా ఎంత అయిపోయింది. దయచేసి అందరూ కొంచెం ఆగండి, ఒక 10 నిమిషాలు అందరూ కలిసి వెళ్తాం. వేరే ప్రోగ్రామ్ అందరినీ కలిసి వెళ్తాం. అందుకు కంగారు అలా మీరందరూ కూడా.